నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. బోరుగడ్డ అనిల్ కుమార్ అసలు భాగోతం, సంచలన వీడియో సాక్ష్యం. ముందుగా అయితే ఒక్క మాట, ఎవరైతే సమాజానికి ప్రమాదకారులుగా మారతారో, ఎవరైతే అసాంఘిక శక్తులుగా మారతారో, వాళ్ళు వాళ్ళని పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అయితే ఉంది. అది బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కావచ్చు, మరెవరైనా కావచ్చు, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. నేను మొన్ననే బోరుగడ్డ అనిల్ కుమార్ విషయం గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తున్న వ్యవహారంలో అసలు ఎవరి బోరుగడ్డ అనిల్ కుమార్ అని నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. చేయడం ఇష్టం లేకపోయినా అతని స్థాయి ఏదో పెంచాలి అన్న ఉద్దేశం కూడా నాకేం లేదు. మనం వీడియో చేసే స్థాయి కూడా అతనిది కాదు. ఎందుకంటే చంపేస్తా, లేపేస్తా, పొడి చేస్తా, లాగేస్తా, పీకేస్తా అని ఎవరైతే రాష్ట్రంలోని ప్రముఖ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ బాగా ఈ మధ్య పాపులర్ అయ్యారు సోషల్ మీడియాలో. చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళకి ఏదో ఇంటర్వ్యూలు ఇస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ. సరే, కేసులు ఏమైనా నమోదైనాయి అంటే ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పైగా అతని పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఆక్రమణలు అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే గంటలో లేపేస్తా అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి భార్యా బిడ్డల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది చాలదు అన్నట్లుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నేరుగా ఫోన్ చేసి ఆయన్ని బెదిరించి బండికి కట్టేసుకుని లాగేసుకుని పోతా నిన్ను అని ఆ ఆడియోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటకు వచ్చాయి. ఆ నేపథ్యంలో నేను వీడియో కూడా చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయడం కావచ్చు, చంపేస్తారడం కావచ్చు, వాళ్ళ అభిమానులు కోపాన్ని అయితే తెప్పించాయి. వాళ్ళు ఏం చేశారు, గుంటూరులో బోరుగడ్డ అనిల్ కుమార్ ఏదైతే క్యాంపు కార్యాలయం, పార్టీ చిన్న కార్యాలయం ఉంటుందో వెళ్ళి దానిపైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సంథింగ్, అది ఎవరో కూడా తెలియదు, ఇంతవరకు క్లారిటీ లేదు, వాళ్ళైతే నిప్పు అయితే అంటించారు. వెంటనే బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మీడియా ముందుకు వచ్చేశారు, బాధపడ్డారు, బాధను వ్యక్తం చేశారు. ముందు ఆ వీడియో చూసి అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ గారి గురించి బయటపడ్డ ఆ సంచలన వీడియో ఏంటి, ఆ సాక్ష్యం ఏంటి అనేది చూద్దాం. ఇది ఆయన మాట్లాడింది. నా గొంతు నక్కే ప్రయత్నం, నేను ఒక దళితుణ్ణి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర మంత్రి సంబంధించిన పార్టీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిని. రీసెంట్గానే కేంద్ర మంత్రి వర్యులు వచ్చి నా పార్టీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా గొంతు నొక్కే ప్రయత్నం సెంట్రల్ ఆఫీస్ ఇది అన్నా. ఇప్పటిదాకా ఆయన మాట్లాడింది ఏంది, నేను దళితుడు అన్నారు. సరే, ఇద్దరు ఎవరు కాదంటారు, కానీ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని, అంబేద్కర్ ఆశయ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నామని చెప్పి, అలాగే అంబేద్కర్ గారి పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆ పార్టీ నాదే అని చెప్పుకుంటూ నేను చంపేస్తా, గంటలో లేపేస్తా, ఈట్ చేస్తా, అంబేద్కర్ గారు అది చెప్పారా చెప్పండి? నిజంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసేవాళ్ళే అయితే ఇలాంటి మాటలు మాట్లాడతారా? నేను అందుకనే ముందుగా ఒక మాట అన్నది, ఇలా చంపేస్తా లేపేస్తా అని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు, ఇలా సమాజానికి హాని తలపెట్టేలాగా ఉండేవాళ్ళకి కులము ప్రాంతం ఇవన్నీ కూడా చూడకూడదు. ఎస్సీ అని, బీసీ అయినా, కమ్మన, కాపన, రెడ్డైనా, గిడ్డైనా, ఏది చూడకూడదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దీన్ని కులం కోణంలో నుంచి, జాతి కోణంలో నుంచి అసలు చూడకూడదనేదే నేను అందుకే చెప్పింది ఆ వ్యవహారం. మరలా ఆయన ఏం చెప్పారు, కేంద్ర మంత్రి గారు వచ్చారని చెప్పారు, ఆయన పార్టీని ఏదో తగలబెట్టిన దానికి చూద్దాం అది కూడా. పార్టీ ఆఫీస్ యాక్చువల్గా సెంట్రల్ ఆఫీసు మంత్రి గారు ఏమైనా స్పందించారా మీ ఆఫీసు? మంత్రి గారు వెంటనే స్పందించారు. మంత్రి గారు సాయంత్రం ఫ్లైట్కి వచ్చారు, ఆఫీస్ విజిట్ చేస్తానని, దాన్ని యాసిడ్గా ఎలా అయిందో అలాగే ఉంచమని చెప్పి మినిస్టర్ గారు మాట్లాడారు. మినిస్టర్ గారి భార్య సీమా అత్వాలే గారు మాట్లాడారు. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా గారు, పిఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి వెను వెంటనే దీనిపైన ఎంక్వైరీ చేస్తాము, దీనికి సంబంధించిన వీడియోస్ రిపోర్ట్స్ అన్నీ కూడా, ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే ఆ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అన్నీ కూడా పెట్టమటం జరిగింది. కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు సాయంత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవాళ కాకపోతే రేపైనా సరే విజిట్ చేస్తారు, సార్ వచ్చేంతవరకు ఈ ఆఫీస్ ఇలాగే ఉంటుంది. ఓకే, నా గొంతు నొక్కేస్తా ఉన్నారన్నారు, అంటే మీరు ప్రజలకు సంబంధించి అంటే ప్రజా పోరాటాలు చేస్తుంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఏమైనా గొంతు నొక్కారా? ప్రతిపక్ష పార్టీల నాయకులను పట్టుకుని చంపేస్తా, లేపేస్తా, కాల్చేస్తా అంటే అందుకని ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆందోళన చేశారు కొంతమంది.
అంటే మీకు మాత్రమే హక్కులు, రాజ్యాంగ హక్కులు ఉంటాయా, వేరే వాళ్ళకు ఉండవా అనేది ప్రతిపక్షాలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శ. అయితే ఆయన చెప్పిన పార్టీ ఏంటంటే, ఈయన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే గారు. ఆ కేంద్ర మంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు దిగారు ఫోటోలు, లేదంటే బోరుగడ్డ అనిల్ కుమార్ గారే మహారాష్ట్ర వెళ్ళినప్పుడు దిగారు కానీ తెలియదు, కానీ మొత్తానికి అయితే కొన్ని ఫోటోలు అయితే ఉన్నాయి. గుంటూరు వచ్చినప్పుడు కూడా కలిశారు, కొన్ని కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఈయనకి సంబంధం ఉందా? ఆయన ఏం చెప్తా ఉన్నారు, నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని అని చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఒక వీడియో నేను చెప్పాను కదా, ఆ వీడియో ఇప్పుడు చూడండి. అసలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి బోరుగడ్డ అనిల్ కుమార్కి ఏమైనా సంబంధం ఉందా అని ఒకరు, ఎవరు, దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు అంజయ్య గారు ఈరోజు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఒక బయట అయితే మనకు పంపించడం కూడా జరిగింది, బోరుగడ్డ అనిల్ కుమార్కి అసలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఏమైనా సంబంధం ఉందా, ఆ పార్టీ పేరు చెప్పుకొని ఆయన ఏమేం చేస్తూ ఉన్నారో ఆయన మాటల్లోనే. ఇది తిరుపతి చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీస్, ఆర్పిఐ పార్టీ. ఇప్పుడు అతను మా పార్టీ సభ్యుడు కాదు, మా పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు అతనికి. అతను రోడ్లో ఉండేటువంటి ఒక కేవలం ఒక దాన్ని ఏమంటారు ఒక రౌడీనో లేదంటే ఇంకొకటో ఇంకొకటో ఆ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తి. అతనికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతని పైన కంప్లైంట్ ఇచ్చే స్థాయి లేదు. అతను మాట్లాడేటువంటి మాట, భాష ఇవన్నీ కూడా పార్టీకి, పార్టీ సిద్ధాంతానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తాము. దీనిపైన ఖచ్చితంగా మేము పార్టీలో కానీ సంఘాల్లో కానీ సంస్థల్లో కానీ చర్చ జరుస్తాము. ఇట్లాంటి వ్యక్తులతో పాటు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళని అంబేద్కర్ పేరు చెప్పుకొని, అంబేద్కర్ ఆలోచన పేరు చెప్పుకొని, ఆయన జెండాను చెప్పుకొని, లేదా ఆయన పెట్టినటువంటి సంస్థలను పెట్టుకొని బ్రతకాలనేటువంటి వాళ్ళకు నిజమైన కార్యకర్తలు అడ్డుకట్ట వేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్కు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైతే ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారో ఆ లెటర్ ఇవాళ నేను రాష్ట్ర అధ్యక్షుడిని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అనేటువంటిది చూపెట్టాలి. నిన్న వరకు అందరిని నేను పొడి చేస్తాను, చంపేస్తాను, ట్రైన్కు బండ్లు కట్టుకొని లాక్కొని పోతానని బోరుగడ్డ అనిలో ఇప్పుడు దిక్కు సోసిన స్థితిలో నాకు ముఖ్యమంత్రి గారు గన్మ్యాన్లు కేటాయించాల్సిందిగా అడుక్కునేటువంటి దుస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది నీకు? నువ్వు ఎందుకు రిపబ్లికన్ పార్టీ నిజంగా అంబేద్కర్ ఇష్టమైతే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పనులు, అభిమానులు, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నీకు అండగా నిలబడాలా? అది లేదే నీకు. అది చూశారు కదా, ఇదే సంచలన వీడియో సాక్ష్యం అన్నది. ఆయన దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు, అంటే నాలుగు దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, వీటన్నిటికి కూడా ఆయన అధ్యక్షుడు. మరి ఆయనే చెప్తా ఉన్నారు అసలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు, కనీసం ఆ పార్టీలో సభ్యత్వం కూడా లేదు అని చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు మరి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆర్పిఐ పార్టీ అని మరి ఎందుకు పార్టీ కార్యాలయాన్ని పెట్టడం కానీ, ఆ పార్టీ కేంద్ర మంత్రి వస్తే మరి ఆయన పక్కన ఏనెందుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఇప్పుడు అంజయ్ గారు చెప్పారో దానికి మరి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఏమైనా సమాధానం ఇస్తారా? ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు అపాయింట్మెంట్ లెటర్, ఆ అపాయింట్మెంట్ లెటర్ ఏమైనా చూపిస్తారా అన్నదైతే తేలాల్సి ఉంది. మరి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు చెప్తున్నట్టు ఆయన రాష్ట్ర అధ్యక్షుడా, లేదంటే అంజయ్ గారు చెప్తున్నట్లు ఆయన పార్టీ పేరు చెప్పుకొని దందాలకు వాటికి పాల్పడుతున్నారా అన్నది బోరుగడ్డ అనిల్ కుమార్ తేల్చాల్సి ఉంది. ఒకవేళ ఆయన నిజంగానే అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తే దానికి సమాధానం ఎవరైతే అంజయ్ గారు ఉన్నారో ఆయన కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టుకొని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు, భారతి గారు ఫోటో పెట్టుకున్నారు, మరి అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదు ఆ పార్టీ పెట్టుకున్నప్పుడు పేరుతో అని అంజయ్ గారు, ఇంకా చాలా పెద్ద వీడియో ఉంది దాన్ని కొంత కట్ చేసి అయితే ఇక్కడ చూపించడం జరిగింది. మొత్తానికైతే బోరుగడ్డ అనిల్ కుమార్ గారి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కొంత హాట్ టాపిక్ అయితే మారింది. ఏదైతే ఆయన అందరినీ నేను చంపేస్తా లేపేస్తా అన్నారో ఆయన దాకా వచ్చేసరికి వాళ్ళు చంపేస్తా లేపేస్తా అన్న వ్యాఖ్యల్ని సమర్థించు, ఆయన కార్యాలయం పైన దాడి కానీ దగ్ధం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా మేమేం సమర్థించే పరిస్థితి లేదు, కానీ అక్కడ దాకా పరిస్థితిని తీసుకురాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇలా నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళైతే ఉండాలి. అంటే మీరు క్రాస్ చేసినప్పుడు కొన్ని బోర్డర్లు వాళ్ళు కూడా క్రాస్ చేస్తారు, అవకాశం వాళ్ళకు కూడా ఎందుకు ఇవ్వాలి చెప్పండి. సో అది మొత్తానికి పరిస్థితి. ఏదైతే వాళ్ళు సవాల్ విసిరారు దక్షిణాది రాష్ట్రాల
ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అంజయ్య, ఆయన సవాల్కి మరి ఆయన ఏమైనా చూపిస్తారా లేదా, లేదంటే నిజంగానే లేకపోతే ఆర్పిఐ పార్టీ చెప్పుకొని నిజంగానే బోరుగడ్డ అనిల్ కుమార్ దందాలకి సెటిల్మెంట్లకి పాల్పడుతున్నారని చాలామంది నమ్మే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ స్వభావాలను సేకరించి మరి ఏమైనా పత్రాలను బయటపడతారని వేచి చూడాలి. ఈ వీడియో పైన ఏదైతే బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధం లేదని దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు అంజయ్య గారు చెప్తా ఉన్నారు, ఆ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం కూడా కమెంటర్ బదిలీ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.